అనేది ఒక నిర్దిష్టమైన ఉద్దేశం అయితే ఎవరికి లేదండి. అయితే ఈ కీర్తనలు రాసింది దేవుని చేత అభిషేకించబడిన దావీదు అని కొంతమంది అంటారు, హిజ్కియా గారిని కొంతమంది అంటారు, సొలొమోను గారిని కొంతమంది అంటారు. ఏది ఏమైనా ఈ కీర్తన రాసింది దేవుని కృపను బట్టి పరిశుద్ధాత్మ దేవుడే. అయితే 104వ కీర్తన సృష్టిని దేవుడు సృష్టించిన విధానం గురించి వ్రాయబడి ఉంటుంది. 104వ కీర్తన 106వ కీర్తన ఇజ్రాయేలీలు దేవునికి వ్యతిరేకముగా పాపం చేసినప్పుడు దేవుడు వారిని క్రమపరుస్తూ, దేవుడు వారిని శిక్షిస్తూ, దేవుడు వారిని లోపరుచుకుంటూ వారికి వినయ విధేయతలు నేర్పినట్లుగా అయినా కానీ ఆయన కృప వారి మీద నిరంతరం ఉన్నట్టుగా 106వ కీర్తనలో ఉంటుంది. 104వ కీర్తన సృష్టి అంతటి గురించి ఉంటుంది. 106వ కీర్తన ఇజ్రాయేలు ప్రజలు దేవునికి అవిధేయులైనప్పుడు దేవుడు వారిని తన మార్గంలోనికి నడిపించుకున్న విధానం గురించి ఉంటుంది. అయితే ఈ 105వ కీర్తన దేవుడు చేసిన నిత్య నిబంధన గురించి ఉంటుంది. 105వ కీర్తన దేవుడు చేసిన నిత్య నిబంధన. కనుక ఇది నిబంధన గురించి, ఇజ్రాయేలీల గురించి వ్రాసింది కాబట్టి ద్వితీయోపదేశ కాండానికి ఇది ఒక మరుపత్రికగా మోషే గారు రాసిందిగా కొంతమంది చెప్తారు. ఈ నిత్య నిబంధన 8వ వచనము 9వ వచనం 10వ వచనం ఉంటుందండి, ఒకసారి చదువుదాం. 8వ వచనము 9వ వచనం తాను సెలవిచ్చిన మాటను 1000 తరముల వరకు అబ్రహాముతో తాను చేసిన నిబంధనను, ఇస్సాకుతో తాను చేసిన ప్రమాణమును నిత్యము ఆయన జ్ఞాపకము చేసుకొనును. ఆయన చేసిన నిబంధన, అబ్రహాం గారికి దేవుడు చేసిన నిబంధనల గురించి ఈ 105వ కీర్తన వ్రాయబడిందని కొంతకాలం అంటారు. అయితే ఇవన్నీ వారు అరణ్య ప్రయాణంలో లేకపోతే అబ్రహాం గారి జీవితం దగ్గర నుంచి వాగ్దాన దేశం జరిగేంత వరకు, దేవునికి స్తోత్రం కలుగునుగాక, వాగ్దాన దేశం చేరేంత వరకు దేవుడు చేసిన గొప్ప కార్యాలన్నీ కథల కథలుగా చెప్పుకోవాలి. ఎందుకంటే దేవుని ఆజ్ఞ కూడా అదే, నీ పిల్లల పిల్లలకు దేవుని వాక్యమును నేర్పించాలి. అయితే కొంతమంది ఏమంటారంటే పాఠాలుగా చెప్తే మనుషులకు సరిగా అర్థం ఉండదు, గుర్తుండదు, పాటల రూపంలో చేస్తే అది బాగా గుర్తుంటుందని కొంతమంది అంటారు. రాబర్ట్ మహతి అన్న ఆయన ఒక మిషనరీ గారు బచెనోవా ఆఫ్రికాలో ఉన్న ఒక అడవి తెగలోనికి వెళ్ళి దేవుని గురించి లేకపోతే అహాలు వాళ్ళకి ఏబీసీలు ఆ దగ్గరికి వెళ్ళి అహాలు ఎందుకు నేర్పిస్తారు పాస్టర్ గారు అనకండి, మామూలుగా మనకు అర్థమవ్వాలని చెప్తున్నాను. అహాలు నేర్పించాలి లేకపోతే ఏబీసీడీలు నేర్పించాలని ఎంత ప్రయత్నం చేసినా, ఎన్ని సంవత్సరాలు కనపడినా కనీసం ఆ అనేది కూడా రాలేదండి వాళ్ళకి, ఏ అనేది కూడా వాళ్ళు నేర్చుకోలేదు. పైగా వాళ్ళు ఎంత తెలివైన వాళ్ళు అంటే ఏ ఎందుకు ముందుండాలి, బి ఉండొచ్చు కదా, ఈ రకరకాల క్వశ్చన్లు అన్నీ వేసేవారట. ఆఖరికి ఈయన కష్టం చూసి, ఈయన బాధ చూసి ఒక అందులోనే ఒక పెద్ద అన్నారట, ఏమండి అయ్యగారు మీరు ఇలా పాఠాలు చెప్పకపోతే ఆ పాఠాలే పాటలుగా మారిస్తే వాళ్ళకి గుర్తుంటుంది కదా అంటే ఈ అక్షరాలు పాటలుగా ఎలా మార్చాలని చెప్పి ఈయన నేర్చుకోవటం మొదలుపెట్టాడు పాటలు రాయడం. మొత్తానికి ఏదో రకంగా రాసి ఆ అక్షర మాలికను పాట రూపంలో చేసి వారికి నేర్పించగానే 2 నెలల్లో మొత్తం ముసలోళ్ళు, కుర్రోళ్ళు, పిల్లలు అందరూ నేర్చేసుకున్నారట. దీన్ని బట్టి కొన్ని కొన్ని పాటల రూపంలో తొందరగా అర్థమవుతాయని చరిత్ర కూడా చెబుతుంది. ఈ 104వ కీర్తన కానీ, 105వ కీర్తన, 106వ కీర్తన, 107వ కీర్తన ఇది నిజముగా జరిగిన సందర్భములను కీర్తనకారులు పాటల రూపంలో రాసిన కీర్తనలు ఈ కీర్తనలు. అయితే మొదటి వచనం ఒకసారి చూద్దాం. యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నామమును ప్రకటన చేయుడి, జనములలో ఆయన ఆశ్చర్య కార్యములను. కీర్తనలో ఇది ఒక ఆజ్ఞ, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి, ఆయన నామమును ప్రకటన చేయుడి. దేవుడు మన జీవితాలలో ఏ ఆశ్చర్య కార్యాలు చేశారు, ఏ గొప్ప కార్యాలు మన జీవితాల్లో దేవుడు జరిగిస్తున్నారు, మన దేవుడు ఏమై ఉన్నారో, ఆ దేవుని యొక్క ఔన్నత్యం ఏంటో, మనం ఏమనుభవించామో ఆ దేవుని యొక్క కృపను, అది మనం ఇతరులలో ప్రకటన చేయాలి, చెప్పాలి. నువ్వు స్తుతిస్తూ దేవుణ్ణి ఆరాధిస్తూ వారికి అర్థమయ్యేటట్లుగా దేవుణ్ణి గూర్చి వారికి వెల్లడి చెయ్యాలి. 2వ వచనం ఆయనను గూర్చి పాడుడి, ఆయనను కీర్తించుడి, ఆయన ఆశ్చర్య కార్యములన్నిటిని గూర్చి సంభాషణ చేయుడి. ఒకరితో ఒకరు మాట్లాడుకోవాలి, ఒకరొకరు షేర్ చేసుకోవాలి, నా జీవితంలో నండి ఇలాగేనండి,
ఏం షేర్ చేసుకుంటాము అని అంటే పెళ్ళైన కొత్తలో నేను కూర వండితేనండి మా ఆయన గారు ఎంత మెచ్చుకున్నారునండి. అవతల నుంచి ఆవిడ అంటది మమ్మీ ఆయన మామూలుగా మెచ్చుకున్నాడు, మా ఆయన అయితే పట్టు చెట్టుకొని ఇచ్చాడు, మీ ఆయన కొనివ్వలేదా. ఇలాంటి మాటలు అయితే సంభాషణ చేసుకుంటా కానీ బైబుల్ చెప్తుంది ఏంటంటే ఆశ్చర్య కార్యములను దేవుని గొప్ప కార్యములను సంభాషణ చేసుకునండి. దావీదు గారు అన్ని పాటలు రాయడానికి కీర్తనీయుడిగా వాగ్గేయకారుడిగా ఉండడానికి పునాది ఎక్కడంటే ఆయన గొర్రెలు కాసుకుని ఇంటికి వచ్చిన తర్వాత ముసలోళ్ళతో పెద్దవాళ్ళతో ఆయన స్నేహం చేస్తూ ఉండేవాడు, వారితో తిరుగుతూ ఉండేవారు. వారు దేవుడి యొక్క గొప్ప కార్యాలను కథలు కథలుగా ఎలా చెప్తారు, అనగనగనగనగనగనగనగా అలాగ నోరావచ్చుకుని చూస్తుంటారు. ఒక రాజుగారికి ఏడుగురు కుమారు, ఏడుగురు అందులో పెద్దోడిలాగా చిన్నోడి, వాళ్ళు ఎంత ఇంట్రెస్ట్గా ఉంటారు. అలాగా దావీదు గారికి వాళ్ళు కథలు చెప్తా ఉంటే ఈయన పాటలు రాస్తుంది, యెహోవన కాపరి యేసయ్య నా ఊపిరి నాకు చెప్తున్నాడు. ఇక్కడ భక్తుడు కూడా కీర్తనకారుడు అంటాడు, ఆయన ఆశ్చర్య కార్యములను సంభాషణ చేయండి. సంభాషణ చేసుకుంటున్నప్పుడు ఎదుటి వారిలో ఏ కార్యం జరుగుతుందో, ఆశ్చర్య కార్యం మన బ్రతుకులో జరిగిన మనం చెప్తా ఉన్నప్పుడు వారు ఆమేన్ అంటే, శుక్రవారం దేవుడు మనతో మాట్లాడాడు, వాక్యం చెప్తున్నప్పుడు మనం ఆమేన్ అంటే వాక్యమును స్థాపించినట్టు చప్పట్లు కొడితే వాక్యమును మనము అన్వయించుకున్నట్టు. దేవునికి స్తోత్రం. నువ్వు వాక్యాన్ని దేవుడు ఎప్పుడో స్థాపించాడు, ఎందుకంటే ఆయన ఆమేన్ అనే దేవుడు. మనం చేసిన ప్రతి ప్రార్థనకు పరలోకముందున్న దేవుడు, ప్రార్థన ఆలకిస్తున్న దేవుడు, జవాబిచ్చే దేవుడు ఆమేన్ 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 అంటాడు. ఇద్దరు ప్రార్థన చేస్తూ ఉంటే మూడో వ్యక్తిగా ఏకాత్మగా ఆయన ఉండి ఆమేన్ అంటాడు. అప్పుడు మనం చప్పట్లు కొడితే, దానికి హీబ్రూ వర్డ్ కూడా చెప్పుకుందాం, తోలా తోడా, చప్పట్లు కొడితే ఆ వాక్యం నా కోసమే, దేవుడు నాతోనే మాట్లాడాడు. డాక్టర్ అమ్మగారు ఇప్పుడు మాట్లాడేసరికి తమ్ముడు గారు చూస్తున్నారు, మరి మొత్తం బైబులే చదివేద్దాం, దేవుడికి స్తోత్రం కలిగి ఆమెన్ అన్నాడు. చప్పట్లు కొట్టండి, తోలా తోడానికి అన్నదానికి అన్న దేవుడికి స్తోత్రం కలిగింది. ఎలాగో వాళ్ళ తమ్ముడు ఆవిడకి రికార్డు ఇచ్చాడు, ఒక బిరుదు ఇచ్చాడు, నీ దీనత్వం ఎక్కువ మాకు వాక్యం ఎక్కువ. దేవుడికి స్తోత్రం. లేదు సంభాషించుకోవాలి, అదే నేను చెప్తుంది. అలా మాట్లాడుకుంటూ ఉంటే ఇప్పుడు అక్క తమ్ముళ్ళు ఏదో అయ్యి పెట్టుకున్న దానికంటే ఈ మాట నాకు బాగా నచ్చింది, నీకు దేనత్వం ఎక్కువ. నీకు అవకాశం వచ్చినప్పుడు దేవుడు పాదాల మీద పడిపోతే మేము వాక్యం ఎక్కువ బలి సంతోషించాను, దేవుడికి స్తోత్రం. అలాగే కంటిన్యూ అయిపోండి. మూడో వచనం, ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి, ఆయనను వెదకువారు హృదయమందు సంతోషించుదురు. నాలుగో వచనం కూడా, యెహోవాను వెదకుడి, ఆయన బలమును వెదకుడి, ఆయన సన్నిధిని నిత్యము వెదుకుడి వెదుకుడి వెదుకుడి. ఎందుకంటే మనం ఎక్కువగా మర్చిపోతాం, పద్దాక వెదకడి ఎన్నిసార్లు ఉందండి ఆ మాట, వెదకుడి వెదకుడి వెదుకుడి మూడు సార్లు ఉంది. ఎందుకు దేవుడు అంత గట్టిగా వెదకుడి 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 అంటే మనం వెదకం కాబట్టి. ఆది కాండంలో చెప్పారు, నిర్గమ కాండంలో చెప్పారు, లేవియా కాండం అయిపోయింది, సంఖ్యాకాండం అయిపోయి మరలా మోషే గారు పరిగెట్టుకుని ద్వితీయోపదేశ కాండం అంటే రెండోసారి ఉపదేశము, ద్వితీయ ఉపదేశము సవర్ణ దీర్ఘ సంధి. ఏమండి రెండోసారి చెప్పాల్సి వచ్చింది అనగా, ఎందుకంటే వీళ్ళు మర్చిపోయే జనములు. వీరి మనసంతా ఎక్కడుంటుంది, మనసంతా ఎక్కడుంటుంది, కాకరకాయల మీద కీకరకాయల మీద ఆయన మన్నా పెడుతున్నా కానీ, ఆయన మన్నా కొమ్మరిస్తున్నా కానీ, దేవుని కృప ఉంటే దేవుడు చిత్తమైతే దేవుడు అవకాశం ఉంటే మన్నా ఏంటి, దాని సంగతి ఏంటి, దాని సమాచారం ఏంటి, రేపు పొద్దున నేర్చుకుందాం. మేఘంలో వెళ్తున్నప్పుడు దేవుడు ఇవన్నీ మనతో మాట్లాడినగాక రేపంతా మేఘంలో నడవడమే. దేవునికి స్తోత్రం. వాడు ఇచ్చలేం చేరితే రేపంతా మేఘమే. మేఘంలో జరిగినప్పుడు ఎందుకు ఉంటుంది అపూప అనే రుచి, ఎందుకు వచ్చింది దానికి అనేది దేవుడు మనతో మాట్లాడినగాక. దేవుడు దేవదూతల ఆహారం వాళ్ళకి పెట్టి వాళ్ళని పోషిస్తూ ఉంటే, ఇది ఐగుప్తులు మా కాట్లకే దొరికింది, కొత్తిమీర దొరికింది, గాడిగడ్డు దొరికింది, పచ్చగడ్డి బాగుంది, అక్కడ అక్కడ వెళ్ళిపోతాం అంటే ఏమన్నదండి. అందుకని మళ్ళా ద్వితీయోపదేశ కాండం దేవుడు చెప్పాల్సి వచ్చింది మోషే ద్వారా. అందుకనే దేవుడు ఏమంటాడు అని అంటే, ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి, గర్వించండి,
మీరు మీ విషయమే గర్వించి కాదు, లేదా మీకున్న ఆస్తిని బట్టి, మీ ఖండ బలాన్ని బట్టి, అంగబలాన్ని బట్టి, అంద ఏదో అర్థబలాన్ని బట్టి అతిశయించడం కాదు, యెహోవాను బట్టి, ప్రభువును బట్టి. నా దేవుడు ఉన్నాడు నాకు. ఎంత పెద్ద విరోధం ఉన్నా దావీదులాగా, ఎంత ఎత్తు గొల్లియాతున్నా మా దేవుడు ఉన్నాడు. సైన్యం జీవము కలిగిన సైన్యాన్ని తృణీకరించుటకు తిరస్కరించుటకు ఈడే పాటు అవి ఎంత మాటేనా మాట. ఈయనేమో 5 అడుగులు 8 అంగుళాలు, ఆయన గారు 9 అంగుళాలు 9 అడుగులు ఎత్తి చూడాలి. ఫస్ట్ ఫ్లోర్లో చూసినట్టు అయినా కానీ అంటాడు నా దేవుడు తిరస్కరించడానికి ఏమాట. అలా అతిశయించాలి. మా దేవుడు ఉన్నాడు అండి, మా దేవుడు ఉన్నాడు. మేము వెళ్ళి సువార్త ప్రకటిస్తుంటే అడ్డగించండి, ఓకే దేవుని స్తోత్రం అడ్డగించండి, మా దేవుడు ఉన్నాడు. మన దేవుడు భక్తుడు ప్రార్థన చేస్తే సూర్యుడిని ఆపేసిన దేవుడు అండి, చంద్రుడిని ఆపేసిన దేవుడు అండి. 24 గంటలు ఏమైపోయింది ఇప్పటికీ జనాలకు అర్థం అవుతుంది అండి. చరిత్రలో 24 గంటల గ్యాపే, అసలు ఎందుకు ఆగిపోయారండి. దేవుడు అంత శక్తిని మనకిస్తే ఆ శక్తి మీద నమ్మకం ఉండదు. అక్కడికి వెళ్తాడు తన్నేస్తాడండి, ఇక్కడికి వెళ్తే ప్రకటించినవరండి, కరపత్రిక ఎందుకు ఇవ్వరు. మనం వెళ్ళి నిలబడితే కార్యం చేసేవాడు ఆయనే. మనల్ని మనం చూసుకున్నాం అనుకోండి, మనం ఎప్పటికీ సువార్త చెప్పలేము. దేవుని యొక్క ఆశ్చర్య కార్యములను సంభాషణ చేయలేము. దేవుణ్ణి బట్టి అతిశయించాలి. యెహోవాను వెతుకువారు హృదయమందు సంతోషించదు. యెషయా గ్రంథంలో ఉంటుంది, యెహోవాను వెతుకువారు బలము కలిగి గొప్ప కార్యములు, పక్షిరాజు యవ్వనము వలె నూతన యవ్వనము. ఇవన్నీ రావాలంటే దేవుణ్ణి వెతకాలి. దేవుణ్ణి వెతకాలంటే ఆయన చేసిన కార్యాలు గుర్తుపెట్టుకుని అసలు దేవుడు అనేవాడు ఉన్నాడు అని ఉన్నప్పుడు గుర్తుంటేనే కదా మనం వెతుకుతాం. ఎక్కడో చీరల మడతలో బంగారం పెట్టామని గుర్తుంటేనే కదా, మర్చిపోతే ఎదికే ప్రసక్తే. అది మర్చిపో, పొరపాటును కూడా మర్చిపో, కూరలు ఉండట మర్చిపో, ఏమండి ఇవేవి మర్చిపో. మర్చిపోయేది ఏంటి ఊరికనే, ఊరకనే మర్చిపోయేది ఏంటి అంటే వాక్యం. ఎందుకంటే అపవాదికి వాక్యం యొక్క విలువ తెలుసు. తెలిసి ఆయన ఏం చేస్తాడు అని అంటే, పాస్టర్ గారు అయితే ఇంకా చాలా బాగా చెప్తారండి, వాళ్ళ పెద్ద అబ్బాయి అయితే ఇంకా చాలా బాగా చెప్తానండి అమ్మ, వాళ్ళ చిన్న అబ్బాయి అయితే భలే పాటలు పాడుతుంది అనేసరికి అలా పెద్ద అమ్మాయి ఏం చెప్పుద్ది, చిన్నమ్మాయి ఎలా పాటలు పాడుతుంది, పాస్టర్ గారు అంత బాగా చెప్పుద్ది అనే లోపల ఉన్నది పోదు. ఈ ఎస్ఎస్ చేసుకునే లోపల ఎందుకు పాస్టర్ గారు ఏం చెప్పారు, ఏం చెప్పారు పాస్టర్ గారు మన తిరిగేసరి. అపవాదికి తెలుసు, అపవాదికి తెలుసు. అందుకే యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వెళ్ళి అతను అంటాడు, ఈ రాళ్లను రొట్టెలుగా ఆయనే సృష్టికర్త. ఆయనకి వెళ్ళి ఏం చెప్తాం ఏంటండి, అక్కడ దాకా ఆయన ఆయన ఆరాధించిన వాడు ఆయనకు ఆర్డర్ వేయడం ఏంటి అంటే, అపవాది చేసే పనులన్నీ అలాగే ఉంటాయి. 4వ వచనం, యెహోవాను వెదకుడి ఆయన బలమును, ఆయన సన్నిధిని. ఆయన సన్నిధి అంటే ఏంటో మనం చూసుకున్నాం పోయిన వారం. షెకీనా మేఘము, ఆ షెకీనా మేఘం ఉంటే ఆ సన్నిధి ఉంటే మనకేమవుతుంది, పగలు మేఘస్తంభం, రాత్రి అగ్నిస్తంభం, మనకు ముందు నడుస్తారు ఆ సన్నిధి, ఆ షెకీనా మేఘం. 2వది, మన శత్రువులు వస్తూ ఉంటే మన శత్రువులకి మనకు మధ్యన ఉంటుంది అది, వారికి చీకటి మనకు వెలుగు. మన శత్రువులు వస్తే వారిని తల్లడిల్లిపోయేటట్టు చేసి వారి నోట ఉంటే ఇస్రాయేలీల పక్షంలో వారి దేవుడు, వారి సన్నిధి యుద్ధము చేయుచున్నది. అవునండి, ఆ సన్నిధి ఉంటే దేవుడు మనతో ముఖాముఖిగా మాట్లాడతాడు. 3 కారణాలు మనం చెప్పుకున్నాం, ఇంకా ఉన్నాయి, మనం చెప్తున్నాయి 3. కాబట్టి ఆయన సన్నిధిని, ఆ మేఘమును మనం వెతకాలి. 5వది, ఆయన దాసుడైన అబ్రహాము వంశస్థులారా, ఆయన ఏర్పాటు చేసుకుని యాకోబు సంతతి వారులారా, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను జ్ఞాపకం చేసుకోండి. మొదట అన్యజనుల్లో నుంచి అబ్రహాము గారిని దేవుడు పైకి తీసుకొచ్చాడు. నిజంగా చెప్తున్నానండి, నిజంగా చెప్తున్నాను, మీరు నమ్మండి. పాస్టర్ గారు ఎప్పుడు ఇదే చెప్తారు, మనకి ఇది అలవాటు అయిపోయిందని అనుకోండి. మొట్టమొదట నిన్న పొద్దున్నే ఈ 105వ కీర్తన ధ్యానించాను, 15వ వచనం వరకు 105వ కీర్తన ధ్యానించాను. అయిన తర్వాత వాక్యం చూసుకోవటం రాత్రి మొదలుపెట్టాను. రాత్రి మొదలు పెడితే చాలాసేపు కొట్టుకున్నాను, ఈవిడ గారు కొంచెంసేపు అలాగేలా చేసి అవి చేసి సెట్ అయ్యి కొట్టుకునేసరికి దేవుడు నాతో మాట్లాడింది. నిజంగా ఈరోజు వాక్యం దేవుడు నాకు మాట్లాడింది. ఓ పోస్ట్ మ్యాన్గా దేవుడు ఒక వాక్యం నాకు ఇచ్చి ఇది పట్టుకెళ్ళి చెప్పందనంటే, ఏమంటే పోస్ట్ మ్యాన్ పని ఏంటి, కవర్ తీసుకొచ్చి మనకి ఇస్తాడు. ఆ కవర్లో ఏముందో పోస్ట్ మ్యాన్కు అక్కర్లేదు. ఆ కవర్, ఈ కవర్లో ఇది ఉంది, ముఖ్యమైన విషయం ఉంది, చూడు నీకు ఎంత బాగుంటుంది అని అన్నామంటే మన కవర్ ఆయన ఏం చేసినట్టు చదివేసి. ఒక పోస్ట్ మ్యాన్గా దేవుడు ఒక కవర్ ఇచ్చి నాకు పంపించారు, దేవుడు మనతో మాట్లాడిన గాక. మొదట అబ్రహామును దేవుడు ఏర్పాటు చేసుకున్నారు, తరువాత ఇస్సాకును ఏర్పాటు చేసుకున్నారు, తరువాత యాకోబును
ఏర్పాటు చేసుకుని వారి ద్వారా ఎందుకంటే యాకోబు దేవుడను ఇస్సాకు దేవుడను అబ్రహాము దేవుడను అని చెప్పుకొనుటకు ఇష్టపడిన దేవుడు సిగ్గుపడని దేవుడు ఆశ్చర్య కార్యాలను వారి జీవితములలో చేసి వారిని సాక్ష్యముగా చెప్పమన్నారు. ఆరో వచనం ఆయన చేసిన సూచక క్రియలను ఆయన నోటి తీర్పులను జ్ఞాపకం చేసుకొనడి. మన ఎడల సూచక క్రియలు చేశారట, అద్భుతము వేరు సూచక క్రియలు వేరు. మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్తలో చూడక్కర్లేదండి, అద్భుతాలు ఉంటాయి, అద్భుతాలు ఉంటాయి. యోహాను సువార్తలో సూచక క్రియలు కానా విందులో నీటిని ద్రాక్షారసముగా చేసినప్పుడు యోహాన్ సువార్త 2:11 ఉంటుంది, యేసు క్రీస్తు చేసిన మొదటి సూచక క్రియ. సూచక క్రియ ఎవరు చేస్తారంటే దైవత్వం కలిగిన వారే చేస్తారు, అంటే దేవుడే చేస్తారు. దేవుడే ఈ అబ్రహాం గారి పక్షాన, ఇస్సాకు గారి పక్షాన, యాకోబు గారి పక్షాన, వారి కుటుంబం పక్షాన ఉండి సూచక క్రియలు చేశాడు. ఆయన తీర్పులు తీర్చారు, వీరి పక్షమున ఉండి ఎదుట శత్రువులకు తీర్పులు తీర్చారు. మన దేవుడు నిన్న నేడు నిరంతరం యాక్యరీతిగా ఉన్న దేవుడు. మనము అబ్రహాం సంతానమే, అబ్రహాము నీతికి వారసులమే, ఇజ్రాయేల్ గారి సంతానం, ఇజ్రాయేల్ నీతికి వారసులమే. ఆత్మీయ అబ్రహాం సంతానం, ఆత్మీయ ఇజ్రాయేలీయం. వారికి సూచక క్రియలు చేసిన దేవుడు నిశ్చయంగా నమ్మితే మనకు కూడా వారికి వారి పట్ల నిలబడి తీర్పులు తీర్చిన దేవుడు మనం కూడా నమ్మితే. నీ నమ్మిక చొప్పున ఏదైనా జరుగుతుందండి. నీకు కొండంత భక్తి ఉండని, కొండంత భయం ఉండని, ఇవన్నీ ఉండని, దానికి తోడు సమానంగా నమ్మకం లేకపోతే దేవుడు ఆశీర్వదిస్తాడు, దేవుడు సూచక క్రియలు చేస్తాడు, దేవుడు నన్ను గొప్పగా దీవిస్తాడు అన్న నమ్మకం లేకపోతే దేవుడు కూడా ఏం చేయలేరు. చాలాసార్లు మనం అనుకున్నాం మనకి దేవుడు ఎంత అవసరమో దేవునికి మనం కూడా అంతే అవసరం. ఆయన చాలా కార్యాలు చేయాలని అనుకుంటున్నారు, మనం నిలబడట్లేదు అనుకోండి బండ సందులలో, ఇక ప్రాకారాల్లో ఆయన ఎట్టగడతాడు? ఏమండి, మొదటి గుంపు బబులోని నుంచి మొదటి గుంపు వెళ్ళి వారి శత్రువులు వచ్చారని దేవాలయం కట్టడం మానేశారు. రెండో గుంపు వెళ్ళి మళ్ళీ వచ్చారని ఇళ్ళు కట్టుకోవడం మొదలుపెట్టారు. అప్పుడు నెహెమ్యా, ఎజ్రా వీళ్ళందరూ దేవుని ధర్మశాస్త్రాన్ని చదివి గడ్డం పీకేసుకుని 9 మనం ఒకసారి ధ్యానించి గడ్డం పీకేసుకుని ఉదయం నుంచి సాయంకాల నైవేద్యం వరకు తలుపు దగ్గర అలా కూర్చుని ఏడుస్తూ ఉంటే పెద్దలు వచ్చి ఆయన లేపి ప్రార్థన చేయగా వారు మారారు. మనం కూడా దేవుని పట్ల పశ్చాత్తాపం కలిగి దేవుణ్ణి వెతికితే దేవుడు గొప్ప కార్యాలు చేస్తారు. 7 ఆయన మన దేవుడైన యెహోవా ఆయన తీర్పులు ఒక ఇస్రాయేల్లోనే కాదండి, ఎక్కడెక్కడ జరుగుతున్నాయట? భూమి అందంతట. దేవుడు ఎంత కాపు కాస్తున్నాడంటే సముద్రం మనుషుల్లోకి రాకుండా. 3 నీరే, ఒక భాగమే భూమి. ఒకవేళ దేవుడు కనుక అడ్డు తీసేశాడనుకోండి నీళ్ళు వచ్చి నోవా జలప్రలయంలాగా అయిపోయి మళ్ళీ ఆదికాండం 1:1 అయిపోతుంది. దేవుని ఆత్మ నీళ్లపై అల్లాడుచుండెను, ఇక మళ్ళీ అది అయిపోద్ది. కాబట్టి దేవుని కృప, ఆయన తీర్పులు జరుగుతున్నాయి, మనం జాగ్రత్తగా ఉండవలసింది. 8 తాను సెలవిచ్చిన మాటను 1000 వరకు, కొద్దిగా ఇది మైండ్ చేయండి, 8 తాను సెలవిచ్చిన మాటను 1000 వరకు అబ్రహాముతో తాను చేసిన నిబంధనను. ఏమి నిబంధన చేశారు ఆయన అబ్రహాం గారితో? ఆది కాండము 15:18. ఇచ్చిన్నానని నిబంధన చేశాడు. 7 అన్యజాతుల్ని తోలేసి మొత్తం ఆ వాగ్దాన దేశమును, పాలు తేనెలు ప్రవహించే దేశమును నేను నీకు ఇస్తున్నానని నిబంధన చేశాడు. ఆ నిబంధన ఏ తరాల వరకు ఉంటుందట? 1000 వరకు. ఒక్క తరం అంటే 30 సంవత్సరాలు. ఇజ్రాయేల్లో యూదులను తోలివేసి ఇప్పటికీ 60 అయిందండి. 60 x 30 లెక్కల మాస్ చెప్తారు. ఎన్ని సంవత్సరాలండి? 18 సంవత్సరాలు. 18 సంవత్సరాలు ఎన్ని తరాలు అయితే?
అరవై తరాలు అయితే ఇక్కడ ఏమని రాసింది? వెయ్యి తరాలు. యేసుక్రీస్తు ప్రభు భూలోకానికి వచ్చే 68 తరాలు అంటే 2023 సంవత్సరాలు. ఇంకా ఎన్ని తరాలు ఉంది? ఈ తరాలన్నీ 1000 తరాలు అంటే ఇప్పటి వరకు పూర్తి అయ్యే అవలేదు భూమి పుట్టిన దగ్గర నుంచి. అలెగ్జాండర్ గారు మొత్తం అంతా ప్రపంచాన్ని జయించి కూడా 70 తరాలు అయింది. ఏమండి తర్వాత ఇక మాదీలు పారసీకులు వీళ్ళు ఎవ్వరూ ఉండరు కా 1000 తరాలు మనం వెనక్కి వేసుకుంటే అసలు. హీబ్రూ క్యాలెండర్ స్టార్ట్ అయ్యి ఇప్పటికీ 3721 సంవత్సరాలు. ఎప్పుడు యేసుక్రీస్తు ప్రభువుకి వచ్చేసరికి 3721 అక్కడి నుంచి 2023 లెక్కేయండి 3721 ప్లస్ 2023 5791 ఎంత వస్తుంది మొత్తానికి? ఆ తరాలు 30 పెట్టి భాగిస్తే 192 తరాలు అయింది. ఎప్పటికీ హీబ్రూ క్యాలెండర్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే ఏమంటే అబ్రహాము నుంచి యేసుక్రీస్తు పురుగు వరకు 2000 అక్కడి నుంచి ఇప్పటి వరకు 2023 అయిపోయింది 192 తరాలు. నేను లెక్కేసుకునే వస్తాను నేను ఇంటి దగ్గర ఎందుకంటే లెక్కల మీద చెదరకుండా కూర్చుంటాడు తేడా వచ్చింది మరి అంకులని తప్పు చెప్పేస్తాను ఎందుకు వచ్చింది తలకే ఏమండి. ఆదావు గారి నుంచి అబ్రహాం వరకు 2000 సంవత్సరాలు. అబ్రహాం గారి దగ్గర నుంచి యేసుక్రీస్తు ప్రభు వరకు 2000 సంవత్సరాలు. యేసుక్రీస్తు ప్రభు దగ్గర నుంచి ఇప్పటికి 2023 సంవత్సరాలు. చాలామంది 6000 అయిపోయింది కాబట్టి 2001 సంవత్సరం వచ్చేసరికి యేసు ప్రభు వచ్చేస్తారని ఆస్తులు అమ్మేసేసుకుని రకరకాల వెళ్ళిన చాలామంది ఉన్నారు. ఓ దాని మీద సినిమా కూడా తీస్తారు మీకు ఎవరికైనా గుర్తుందో లేదో అదేదో ఇంగ్లీష్ సినిమా ఏమండి. ఎందుకు అని అంటే ఈ 6000 పూర్తి అయిపోయి 7000లో మనం వచ్చేసామని మొత్తానికి యుగాంతం అవ్వలేదు మనం అంతం అవ్వలేదు అబ్బం కూడా. యేసుక్రీస్తు ప్రభు వచ్చే వరకు మన స్థిరంగా ఉందము కాక ఎంత దీనికి అంటే దేవుని కృప ఎన్ని తరాలు? 1000 తరాలు అంటే లెక్కేసుకోండి 1000 × 30 3000 సంవత్సరాల వరకు దేవుడు ఇప్పుడు నీతో నాతో నిబంధన చేస్తే మన పిల్లల 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 ఉంటుంది 3000 తరాలు మనం విధేయతగా ఉంటే ఆయన సన్నిధిని వెతికితే ఆయన ఆశ్చర్య కార్యాలను సంభాషిస్తే ఆయన గురించి కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తే 3000 సంవత్సరాల వరకు పిల్లలు ఆశీర్వదించబడతారు. చూడండి అంత దేవుడు. తర్వాత 9 వచనం ఇస్సాకుతో తాను చేసిన ప్రమాణమును నిత్యము ఆయన మనం మర్చిపోతాం కానీ అందుకని వెదుకుడి వెదుకుడి వెదుకుడు అని 3 సార్లు చెప్పాడు. ఆయన మాత్రం నిత్యము జ్ఞాపకం చేసుకుంటాం. పైగా మనం ఏమైనా ప్రార్థన చేస్తాం సంసోను గారి తమ్ముళ్ళలాగా నీ కృప చొప్పున నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటాం. ఆయన మర్చిపోతే కదా నువ్వు నిన్ను జ్ఞాపకం చేసుకునేది. సంసోను మర్చిపోతే కదా దేవుడు ఏమండి సంసోను దేవుడు మర్చిపోయాడు అక్కడ మర్చిపోతే కదా జ్ఞాపకం చేసుకోమన్నాను. ఈయనన్ని రకరకాల పనులు చేసుకెళ్ళి ఆ ఫిలిస్తీన్ దగ్గరికి వెళ్ళి కళ్ళు గిళ్ళు పీకేసిన తర్వాత రెండు పిల్లర్స్కి చేతులు కట్టేస్తే అప్పుడు దేవుడితో దగ్గర ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకుంటే అప్పుడు అంటాడు ఆయన జ్ఞాపకం నేను మర్చిపోతే కదా అబ్బాయి నువ్వు నన్ను మర్చిపోయి ఇష్టానుసారంగా తిరిగి ఆయన విశాల హృదయం అయింది. ఎవరిది? సంసోను గారి. ఎవరు కనిపిస్తే అని ప్రేమించదు వాళ్ళు ఫిలిస్తీలా వాళ్ళు యూదులా నేను నాజీర్ చేయబడిన వాడిని నేను ఇలా మాట్లాడొచ్చా నేను ఒక ప్రధాన యాజకుడి దగ్గర దేవుడు నన్ను చేశాడు లేక మనోహాకి నేను పుట్టాను నా పరిస్థితి ఏంటి నా సంగతి నా సమాచారం కనిపించింది దాని వల్ల ప్రేమించేయటం ఏంటి పని చివరాఖరికి ఎక్కడికి వెళ్ళిపోయాడంటే ఆడిటోరియంలోకి వెళ్ళిపోయాడు. కనిపించి చూడటానికి కూడా కళ్ళు లేకుండా చేశాడు దేవుడు. ఆ చుట్టుపక్కల ఎంతమంది ఆడవాళ్ళు ఉన్నారు అయ్యగారికి కళ్ళు లేవు. ఆయన ఇచ్చినది ఆయన ఇచ్చిన ఆశీర్వాదమే కానీ ఆయన ఇచ్చిన అవయవమే కానీ ఆయన కోసమే మనం ఉపయోగించాలి. ఆమేన్. ఆయన ఇచ్చింది ఆయన కోసమే ఆయన ఇచ్చింది ఆయనకే ఇవ్వాలండి. అదే జ్ఞానం. ఇక అంతకంటే పెద్ద జ్ఞానమేం కాదు. మనం ఏం చేస్తాం ఆయనకి ఇచ్చింది ఇతరులకు ఇస్తాం మళ్ళీ మనకి లేని దానికోసం ఆయన అడుగుతూనే ఉంటాం. పరమ నీకు ఈ కన్ను నీకు ఇచ్చాను కదా అందుకే యేసుప్రభు అంటారు నీకు అభ్యంతరం అయితే నీ కన్ను నువ్వు ఇకే ఆయన ఏమి ఇచ్చాడో మనకి అది మన తలాంత. ఆ తలాంతను మనం ఏం చెయ్యాలి అని అంటే డెవలప్ చెయ్యాలి. తీసుకెళ్ళి భూమిలో పాతి పెట్టామనుకో ఆయన ఏమంటాడు తీసుకెళ్ళి చీకట్లో వేసేయండి అక్కడ పళ్ళు కోరుకుంటాయి అంగలార్పు ఉంటుంది ఏడుపును పళ్ళు కోరుకుంటుంది. సరే 8వ వచనం ఏంటంటే 9 10వ వచనం
వారి సంఖ్య కొద్దిగా ఉండగను ఆ కొద్ది మంది ఆ దేశమందు పరదేశులై ఉండగా వారి సంఖ్య ఎంత ఉందట నాన్న దేవుని స్తోత్రం ఒక్కడే వెళ్ళాడు యోసేపు ఐగుప్తుకి అవునండి తర్వాత ఎంత మంది వెళ్ళారు 70 మంది వెళ్ళారు అక్కడతో 71 అయ్యారు అటు నుంచి వచ్చేటప్పుడు ఎలా వచ్చారు 30 లక్షల కాల్బలం సైనికులు మొత్తం అంతా కలిపితే 40-50 లక్షలు ఉంటారని అంటారు 30 లక్షల కాల్బలం బైబుల్లో చోట రాసింది 71 మంది వెళ్ళి వచ్చేటప్పుడు రిటర్న్ 30 లక్షలు వచ్చారు వచ్చి పాలు తేనెలు ప్రవహించే దేశంలోకి వెళ్ళి డెవలప్ అయ్యారు మళ్ళీ అయిన తర్వాత వీళ్ళు ఊరుకున్నారా పిచ్చి పిచ్చి పనులు చేశారు కొంతమంది అశూరియలు తీసుకెళ్లారు కొంతమందిని బబులోని తీసుకెళ్తున్నారు మళ్ళీ అటు నుంచి కొంతమంది వచ్చారు ఇజ్రాయిల్ యెరూషలేము వచ్చిన వాళ్ళు మళ్ళా ఊరుకున్నారా హిట్లర్ గారు వాళ్ళందరూ కలిసి మొత్తం ప్రపంచం అంతా చెదిరిపోయేటట్టు చేశారు ఎంతమంది ఎన్ని చేసినా ఇజ్రాయిల్ దేశం మాత్రం దేవుడు వారికి ఇచ్చిన శ్వాస ఎన్ని యుద్ధాలు జరగనివ్వండి గాజా రానివ్వండి కాజా రానివ్వండి మేజా రానివ్వండి ఆజా రానివ్వండి ఏ జాలు వచ్చినా ఏ జా అక్కడ నిలబడదు ఇజ్రాయేలే అక్కడ నిలబడతాడు ఎందుకు అని అంటే దేవుడు వారికి ఇచ్చిన స్వాస్యమది దేవుడు నీకు ఒక ఆశీర్వాదం ఇచ్చిన తరువాత ఒక తలాంతి ఇచ్చిన తరువాత దేవుడు ఎంత మంచోడంటే నువ్వు వాడు వాడకపో దాన్ని మాత్రం నీ దగ్గర నుంచి అయినా తీసుకుంటే ఎంతమంది సేవకులు ఉండరు ఎప్పుడూ దేవుని స్తోత్రం ఉండరు మొదట్లో ఉన్న భక్తి కొంత వచ్చిన తర్వాత ఉండదు ఎందుకంటే సీను అరణ్యం నుండి పారాన అరణ్యానికి వెళ్ళిపోయిందంట మేఘం సీను అరణ్యం అంటే అదే మరలా సస్పెన్స్ రేపు అందరు వాట్సాప్లో ఇదే వాళ్ళు కూడా రేపు సీసు అరణ్యము నుండి పారాన అరణ్యములు అక్కడ లేపబడి ఇక్కడ దించబడింది సీను అరణ్యం అంటే ఎత్తైన స్థలము అని అర్థం పారాను అంటే బిలము అని అర్థం ఎత్తైంది దేవునికి ఇష్టం లేదు బిలము దేవునికి ఇష్టం లేదు మరి అక్కడ ఎందుకు ఎత్తి ఇక్కడ ఎందుకు దించాడు మేఘాన్ని రేపు వెళ్దాం ఈ మాత్రం సస్పెన్స్ లేకపోతే మళ్ళీ రేపు మీరందరూ రాదు కాదు దేవునికి స్తోత్రం హల్లెలూయా దేవుడు నాకు కూడా తెలివితేటలించాడు ఇప్పుడు చప్పట కొట్టిన దేవుని స్తోత్రం 11వ వచనం కొలవబడిన స్వాస్యముగా కనాను దేశమును మీకు ఇచ్చదనని ఆయన సెలవిచ్చాడు దేవుడికి స్తోత్రం కలిగిన గాక ఆయన కొలవబడిన స్వాస్యం వారికి ఇచ్చి ఆ స్వాస్యంలోంచి ఏమిచ్చాడో తెలుసా అండి మొదట ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు ఏమిచ్చాడు ధర్మశాస్త్రం ఎక్కడి నుంచి వచ్చింది వారి దగ్గర నుంచి కదా ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు రెండో బహుమతి ఏమిచ్చాడు తెలుసా యేసుక్రీస్తు ఇచ్చాడు వారి దగ్గర నుంచి కదా రక్షణ ఇచ్చింది మూడోది ఏమిస్తాడో తెలుసా యేసుక్రీస్తు ప్రభు రెండో అక్కడే జరుగుతుంది దేవునికి స్తోత్రం ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు ఆ స్వాస్యాన్ని అని అంటే ఆయనకు ఉపయోగపడాలని దేవునికి ఇందాక చెప్పాను కదా ఆయన ఒక అందం ఇచ్చాడంటే ఆయన కోసమే ఒక తలాంతి ఇచ్చాడంటే ఆయన కోసమే ఒక ఆశీర్వాదం ఇచ్చాడంటే ఆయన కోసమే మన దానికి కానుకోక ఇజ్రాయేలీలు కూడా ఏదేదో చేస్తున్నారు అయినా కానీ దేవుడు ఏం చేశాడు ధర్మశాస్త్రాన్ని తెచ్చాడు యేసుక్రీస్తు ప్రభు తెచ్చాడు రెండో రాకడ కూడా ఇండియాలో జరగదు అక్కడే జరుగుతుంది అది ఆయన స్వాస్యం నేను ముందుకెళ్తానండి 12వ వచనం ఆ మాట యాకోబునకు కట్టడగాను ఇశ్రాయేలునకు స్థిరపరిచేను దేవునికి స్తోత్రం దేవుడు ఇచ్చిన మాట ఎప్పుడు స్థిరంగానే ఉంటుంది 13వ వచనం నేను కొద్దిగా టైం అవుతుంది కదా ముందుకెళ్తానండి వారు జనము నుండి జనమునకును ఒక రాజ్యము నుండి మరి ఒక రాజ్యమునకును తిరుగులాడుచుండగా నేను అభిషేకించిన వారిని ముట్టకూడదనియు నా ప్రవక్తలకు కీడు చేయకూడదనియు ఆయన ఆజ్ఞ ఇచ్చి ఆయన ఎవరినైనను ఇవ్వలేదు ఆయన వారి కొరకు రాజులను అబ్రహాం గారి ప్రయాణం మొదలైంది ఎక్కడ కల్దీల దేశం ఊరు అనే ఊరు ఐగుప్తుకు వచ్చారా ఫరో గారు ఊరుకున్నారా వాక్యంలోకి వెళ్ళిన తర్వాత వివరంగా చెప్పుకున్నాం ఇదే వాక్యం అన్న ఫరో గారు షారాయి అబ్రహాము గారి జీవితంలో ఏం చేశాడు ఆ రాజులు వచ్చి ఏదో చేద్దాం అనుకున్నారు కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడు ఆయన వారి జనము నుండి జనమునకు ఒక రాజ్యం నుండి మరొక రాజ్యంలోకి తిరుగులాడుచుండగా నేను అభిషేకించిన వారిని ముట్టకూడదని
ఆయన ఆజ్ఞ ఇచ్చి ఆయన ఎవరినైనా వారికి హింసింపనివ్వలేదు. రాజులను గద్దించాడు, ఫరోను గద్దించాడా లేదా, అబీమెలెకును గద్దించాడా లేదా అబ్రహాం గారి టైంలో. తర్వాత ఇస్సాక్ గారు, ఇస్సాక్ గారు గెరార్ వెళ్ళారు, రెఫెదీం వెళ్ళారు, బెర్షెబా వెళ్ళారు. గెరార్లో రాజుగారు అడ్డుపడ్డారు, అక్కడ జనాలు వచ్చి గొడవ పడ్డారు, ఖాళీ చేయమన్నారు. ఎవండి రకం బావులు తోగుతూ ఉంటే పిచ్చి పిచ్చిగా గొడవ చేశారు. అయినా కానీ ఎవరైనా ఆయన ముట్టుకొనిచ్చాడు దేవుడు. వారి ఎదుటే మరలా విపరీతంగా ఆశీర్వదించాడు. అందరికీ కొరువైతే విత్తనం విత్తితే నూరంతల పంట. రాజులు ఎవరు ముట్టుకోలేదు. అబ్రహామును పరువు రాజు ముట్టుకోలేదు. గెరార్ రాజు ఇస్సాకును ముట్టుకోలేదు. యాకోబు గారు పద్మనారాం వెళ్ళారు, అక్కడి నుంచి బేతేలు వెళ్ళారు, అక్కడి నుంచి హెబ్రోన్ వెళ్ళారు. ఈ పద్మనారాములో ఉన్న మామగారు గుర్రం వేసుకుని గాడి చేసుకుని వచ్చేసాడు పరిగెట్టుకుని. నాకు చెప్పకుండా నా పిల్లల్ని, నా కూతురు, నా మనవాళ్ళు అందరిని ఆస్తిని పట్టుకెళ్ళిపోతున్నాడు, ఏదో రకంగా చేసేయాలరా అని కొంతమందిని ఎంటేసుకుని వచ్చాడు. దేవుడు కలలో కనపడే ఉన్నావు ఒక్క మాట, ఒక్క మాస్టర్ లాబాన్ గారు ఒక్క మాట అయినా నువ్వు వెళ్ళంటే మంచి కానీ చెడే కానీ మర్యాద పొందు అని వార్నింగ్ ఇచ్చాడు లేదా. వచ్చాడు సెరలా కూర్చున్నాడు అని చెప్పి యాకోబు గారు తిట్టడమే, ఎందుకు వచ్చావు నువ్వు, ఎందుకు తరుముకుంటూ వచ్చావు, నీ ఇష్టమేనా, 20 సంవత్సరాలు నీ ఇష్టానుసారంగా నన్ను ప్రవర్తించావు, నా జీతం మార్చావు, నన్ను అలా చేసావు, నన్ను ఇలా చేసావు, అసలు డబ్బులాడడానికి వచ్చిన వాళ్ళు ఎవరు లాభా, డబ్బులాడుతుంది ఎవరు, ఎందుకంటే ఆయన నోరు మూస్తాడు అక్కడ ప్లాస్టర్ వేసేసాడు. మనం ఆయన మీద నమ్మకం పెట్టుకుంటే ఈ మొదటి 3 వచనాలు మనం చేయగలిగితే మన కొరకు ఆయన రాజులను గద్దించునుగాక, ఆయన చేత అభిషేకించబడిన వారిగా ఉందముగాక, ఆయన మనల్ని దీవించునుగాక, ఆయన నిత్య నిబంధన స్థిరపరచునుగాక, 1000 తరాల వరకు ఆ నిబంధన నిలిచి ఉండునుగాక. దేవునికి స్తోత్రం. ఒక మాట 5వచనం చదువుకుని ఆయన దాసులైన అబ్రహాము వంశస్థులారా, ఆయన ఏర్పరచుకుని యాకోబు సంతతి వారలారా, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను ఆయనే కాదు దేవుని వంశస్థులైన మనందరం కూడా ఆయన చేసిన కార్యములను జ్ఞాపకం చేసుకుందుముగాక. దేవుడి వాక్యమును దీవించునుగాక. నిలబడదాం, దేవుడిని ఆశీర్వదిస్తాం. మన కొరకు నిత్య నిబంధన చేసిన దేవుడు.